हाय फ्रेंड्स, वेलकम टू टिप्स फॉर यू। मनम वीडियो लो मुखम पै जिड्डुनु एला पोगोट्टुकोवालो तेलुसुकुंदाम। समर लो मन स्किन नु कापाडुकोवडानिकी चाला प्रयत्नालु चेस्तुंटाम कदा, अयिना कूडा बयटिकि वेल्लि वच्चेसरिकी चर्मं चाला जिड्डुगा मारिपोतुंदि। पोल्यूशन कि फेस जिड्डुगा मार्डमे काकुंडा नल्लगा कूडा तयारवुतुंदि। జిడ్డును పోగొట్టుకోవడానికి మనం ఇంట్లోనే సింపుల్ ఫేస్ ప్యాక్ ను రెడీ చేసుకోవచ్చు। ఒక బౌల్ ని తీసుకోండి, అందులో 2 టేబుల్ స్పూన్ల పసుపును వేయండి। ప్యాకెట్ పసుపు కాదండి, స్వచ్ఛంగా పట్టించిన పసుపును వేసుకోండి, ఇది చాలా బాగా యూస్ అవుతుంది। ఆ తర్వాత అందులో కాస్త నిమ్మరసాన్ని పిండుకోండి। నెక్స్ట్ ఇందులో కొద్దిగా పాలను వేయండి। ఇలా వేసుకున్న తర్వాత దీనిని బాగా కలపండి, ఇది పేస్ట్ లా తయారవ్వాలి। ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోండి। ఆ తర్వాత మీ ఫేస్ ని ఒకసారి వాష్ చేసుకోండి। ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ని మీ ముఖంపై అప్లై చేయండి। ఇలా అప్లై చేసిన తర్వాత 15 నుంచి 20 నిమిషాల పాటు అలా వదిలేయండి। యాంటీ ఏజింగ్ క్రీమ్స్ లో సి విటమిన్ ఓ పవర్ఫుల్ ఇంగ్రీడియెంట్ అని చెప్పుకోవాలి। ఊరికే క్రీమ్ను ముఖానికి రుద్దడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు, అందుకే నేచురల్ గా ఇంట్లోనే ఉండే వాటితో ఈ ఫేస్ ప్యాక్ ను రెడీ చేసుకోవాలి। పసుపు నిమ్మకాయలో ఇవి పుష్కలంగా దొరుకుతాయి। ఇక పాల విషయానికి వస్తే పాలు ముఖాన్ని చాలా మృదువుగా మారుస్తుంది। ఫేస్ ప్యాక్ వేసుకున్న 20 నిమిషాల తర్వాత మీ ముఖాన్ని చల్లటి నీటితో కడిగేయండి। ఈ స్టేజ్ లోనే మీ ఫేస్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది। అయితే ముఖం కడిగిన తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్ ను తప్పకుండా రాసుకోండి। ఇలా రాయడం వల్ల మీ ఫేస్ ఇంకా మృదువుగా ఉంటుంది। అంతే, సింపుల్। ఈ ప్యాక్ వల్ల మీ ముఖంపై జిడ్డు పోవడమే కాదు, మీ ఫేస్ మరింత అందంగా గ్లోగా మారుతుంది। మీరు ట్రై చేసి ఎలా ఉందో మాకు ఓ కామెంట్ పెట్టేయండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని సింపుల్ టిప్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి।